హాయ్ ఫ్రెండ్స్ నేను నజర్ మీద చూస్తున్నారు రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పల్స్ ఆక్సిమీటర్ అయితే అన్బాక్స్ చేబాక్స్ అంటే పెద్ద ఏముండవు ఇందులో మీకు గాడ్డెట్స్ దీన్ని ఎలా యూజ్ చేయాలి దీనివల్ల ఉపయోగం ఏంటి ఎస్పియల్గా ఈ కరోనా టైంలో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి క్లియర్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి ముందుగా మనం బాక్స్లో ఏమో కంటెంట్లో వస్తున్నాయో చూసినట్లయితే పెద్ద ఏముండవు మీకు ఇందులో వచ్చేసి హార్ట్ రేట్ యాజ్ వెల్ యాజ్ మీకు పల్స్ ఆక్సిజన్ అనమాట సో మన బ్లడ్లో ఎంత ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది అయితే చెప్తుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డివైజే ఉంటుంది మీరు చూడవచ్చు ఇలా సో డివైజ్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఒక ట్యాగ్ ఉంటుంది సో డివైజ్కి తగిలించడానికి ట్యాగ్ ఉంటుంది ఆ తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది అన్నమాట మీకు సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఎవ్రీథింగ్ అయితే ఇందులో ఉంటుంది కంతే దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏం లేదు సింపుల్గా మీరు మీ ఫింగర్కి ఇలా పెట్టేసేయండి సో ఇలా పెట్టేసాక మీకు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా సో దీన్ని ప్రెష్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిజిట్స్ చూపిస్తూ ఉంటుంది మీరు చూసినట్లయితే పైన వచ్చేసి మీకు మీ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ చూపిస్తుంది అన్నమాట కింద వచ్చేసి మీకు హార్ట్ రేట్ అనేది చూపిస్తుంది సో ఆక్సిజన్ లెవెల్ అనేది నైంటీ నైన్ హండ్రెడ్ ఉండొచ్చు మనకి మంచిదే సో నైంటీ ఎయిట్ ఉంటుంది నైంటీ ఫైవ్ అబో ఎంత ఉన్నా పర్లేదు కానీ ఒకవేళ మీకు నైంటీ త్రీ కంటే కిందికి హార్ట్ రేట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే కన్సల్ట్ చేయాలి కంపల్సరీ ఎస్పెషల్లీ కరోనా టైంలో మీకు ఒకవేళ నైంటీ కంటే తక్కువైందంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి ఎందుకంటే మీరు చూసినట్లయితే కరోనా ప్రధాన సిమ్టమ్ ఏంటంటే మీకు మీ బాడీలో ఆక్సిజన్ని తగ్గిస్తుంటుందన్నమాట సో మీ ఆక్సిజన్ మీద ఎఫెక్ట్ వేసి బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిస్తూ పోతుంది ఒకవేళ నైంటీ బిలో ఉందంటే కంపల్సరీ మీరు డిటెక్ట్ కంపల్సరీ ఉందనేది అయితే చెప్పలేము కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు టెస్టులు చేశాక దానికి తగ్గట్టుగా అసలు రీజన్ ఏంటనేది అయితే తెలుసు బట్ హండ్రెడ్ పర్సెంట్ కరోనా అనే రీజన్ అనేది అయితే చెప్పలేము అండ్ అలానే నెక్స్ట్ మీరు చూసినట్లయితే దీని మీద మీకు హార్ట్ రేట్ అయితే ఉంటుందన్నమాట సో హార్ట్ రేట్ వచ్చేసి నార్మల్గా మనకి సెవెంటీ టూ నుంచి హండ్రెడ్ టైమ్స్ అయితే కొట్టుకుంటూ ఉంటుంది కదా లేదు ఒకవేళ హండ్రెడ్ నుంచి ఎక్కువగా మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ కొట్టుకుందంటే మాత్రం అది కూడా మీకు అబ్నార్మల్ అనమాట సో ఆ టైంలో కూడా ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అయితే చేయాలి సో అంతే ఫ్రెండ్స్ ఇందులో పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు సింపుల్గా మీకు ఏం లేదు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ని యాజ్ వెల్ యాజ్ మీ హార్ట్ రేట్ని అయితే మెన్షన్ చేస్తూ ఉంటుంది ఇవి మాత్రం మీరు నార్మల్ బ్రాండ్స్ అయితే తీసుకోమక నేను యాక్చువల్గా మీకు అమెజాన్లో చూసినట్లయితే నేను డాక్టర్ ట్రస్ట్ అయితే ఆర్డర్ పెట్టాను సో అది రావడానికి అయితే నాకు ఇంకో టెన్ డేస్ డెలివరీ అయితే చూపించింది సో కొంత టైం ఆగి ఓపిక లేక నేను డైరెక్ట్గా దాన్ని క్యాన్సిల్ చేసి నేను లోకల్ షాప్లో అయితే తీసుకున్నాను నాకు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ పడింది మీరు బెటర్ డాక్టర్ ట్రస్ట్ తీసుకోండి లేదా మంచి డాక్టర్ వద్దని కానీ ఇట్లాంటి మంచి బ్రాండ్స్ అయితే తీసుకోండి సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం అక్కడైతే చెక్ చేయండి ఎనీవే ఎవరైనా సరే కొంచెం అబ్నార్మాలిటీ మీరు మీరు అబ్జర్వ్ చేశారు కాఫ్ కానీ ఫీవర్ కానీ ఇట్లాంటి ఏవి ఉన్నా సరే లేకపోయినా సరే ఇట్లాంటి ఆబ్జెక్ట్ ఒకటి ఇంట్లో ఉండడం మంచిది ఎందుకంటే దీని యాక్యురసీ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది మీకు ఫిట్నెస్ బ్యాండ్లలో కూడా ఎస్పీ ఓ టూ సెన్సర్ అయితే ఉంటుంది బట్ యాక్యురసీ అనేది అంత బాగోదు అండ్ ఇందులో కూడా మీకు నైన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా దొరుకుతాయి అవి అయితే పర్చేస్ చేయమకండి ఎందుకంటే ఒక్క పర్సంటేజ్ ఒక్క పర్సంటేజ్ అనేది తగ్గినా పెరిగినా సరే మనకు టెన్షన్ అనేది పెరిగిపోతుంది కదా సో ఖచ్చితంగా యాక్యురేట్ రిజల్ట్ వచ్చేటట్టుగా చూసుకోండి సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వాటిని అయితే చెక్ చేయండి అండ్ ఎనీవే మాక్సిమం తీసుకుని ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై జై హింద్